అంటే ఎంత పిచ్చి ఫ్యాను. ఆయన మేము అనుకున్నాం అక్కడ ఏం చేయాలి ఏం చేయాలి అని. సరే త్వరత దాంట్లో నుంచి నేను అన్నాను, ఒక డైలాగ్ గుర్తొచ్చింది, ఒక డైలాగ్ నుంచి ఒక కథ పుడుతుంది, ఒక మేనరిజం నుంచి ఒక కథ పుడుతుంది అలా. అంటే మా దీనికి ఆద్యుడు మా బోయపాటి, బోయపాటి నేను ఎక్కువ కూర్చొని డిస్కస్ చేయ సబ్జెక్ట్స్ గురించి ఎక్కడైనా కూర్చొని మాట్లాడేస్తాం. నేను మాట్లాడుతుంటా ఆయన వింటూ ఉంటాడు నా గురించి, నా మేనరిజం నా డైలాగ్ ఏం మాట్లాడుతున్నా నేను టక్కని పెట్టేస్తాడు. దాంట్లో ఒక డైలాగ్ నేను అన్నాను ఏమనంటే, ఈ అవధూతలు భగవంతుడు అవధూతలు వచ్చి ఇద్దరు, ఒకటేమో మిథున లగ్నం లేకపోతే కన్యాలగ్నం అని. కన్యాలగ్నం వాళ్ళు కొంచెం వయ్యారంగా ఉంటారు, బంగారం రా అన్నట్టు. కానీ మిథున ఉన్న వాళ్ళు నాలాగుంటారు, అంటే దేవుడు ఎక్కడ ఉండే ఉన్నాడు రా అంటాం. అబ్బా అదే బతోకి ఇద్దరంటే పెట్టాడు చాచి గోపు మీద కొట్టారు ఇంకో అంటాడు. కొట్టారేంటి అంటాడు, కొట్టాను లేదా కొట్టలేదే అన్నాను. లేదా అది కొట్టారు ఎలా తెలిసింది ఇంకో అంటే నొప్పి, ఆ నొప్పిలో దేవుడు ఉన్నాడు. అందులో బోయపాటి రాసిన డైలాగు, దేవుడిని కరుణించమని అడుగు కనిపించమని కాదు. ఈ సినిమాకి ఇంత చేస్తాం పరిశోధన. అలాగే గోపి వచ్చినప్పుడు నేను అన్నా, ఏ గోపి మన చెన్నకేశ్వరుడు గుర్తొస్తుందా అన్నా. నీకు అర్థం కాలేదు చెన్నకేశ్వరుడు గుర్తురాడు ఏంటి ఏంటి, అయోమయంలో పడ్డాడు. అప్పుడు అన్నా టీ ఇవి బట్టలు తీ బయటికి అన్నాను. ఏం బట్టలు ఏం బట్టలు అంటున్నాడు ఆయన, సీమ రక్తం కదా కొత్త కొత్త కోతలాడుతుంది అన్నా. వెంటనే చెన్నకేశ్వర రెడ్డి అన్నాడు ఆయన, ఫ్యాన్ కదా అదే తీ బయటికి బట్టలు అన్నాను. ఒక మంచి అద్భుతమైన కథ దాంట్లో నుంచి ఒక అల్లారు అద్భుతమైన కథ. ఇది ఒక కథ కాదు, ఇది ఒక జర్నీ. ఇది ఒక మనం పురాణాలు అంటాం, అష్టాదశ పురాణాలు అంటాం, లేకపోతే ఈ ఉపనిషత్తులు అంటాం, రామాయణ కార్తీకుంటే మహాభారతాలు అంటాం. ఇప్పుడు రామాయణం ఏంటి, జీవితం ఎలా నడుచుకోవాలనేది, మహాభారతం ఏంటంటే మనం ఎలా నడుచుకుంటున్నాం అన్నది, అంతే తేడా. తీయని బయటికి అన్నాను, తీసాం అద్భుతమైన ఇవాళ సినిమా చేసాం. చేయడం ఇవాళ మొత్తం తెలుగు ప్రేక్షకులు, మొత్తం తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా, ఇరు రాష్ట్రాలే కాదు పక్క రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళే కాదు ఇతర భాష అభిమానులు సినిమా అభిమానులు అయితేనేమి అందరు కూడా, ఈ సినిమా చాలా బాగుంది అద్భుతంగా ఉంది అని ఒక అంటే మా సినిమా ఎప్పుడు అంటున్నాను లార్జర్ దెన్ లైఫ్ అని. చాలామందికి అర్థం కాదు లార్జర్ దెన్ లైఫ్ అంటే ఏంటని. ఇప్పుడు ఒక సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమా ఉంది ఏదో మా రామకృష్ణ సౌండ్యంలో 68లో మా ఆ సినిమాతోనే పిక్చర్ రిలీజ్ అయింది. చాలామంది అడిగారు ఈ సినిమా, నేను అడిగాను చాలామంది సినిమాలు ఏమి నచ్చిందన్న, అది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అది బాగుంది, మీ అందరు పనులు చేసే క్రాఫ్ట్స్ అన్నీ బాగున్నాయి అన్నారు. ఇంకేం బాగుందన్న, బా ఇంకేముందండి అన్నారు. ఐ కుడ్ స్మెల్ క్రిస్టియానిటీ ఇన్ ద థియేటర్ అన్నాను. స్మెల్ వాసన, దాని తర్వాత మొఘలాజం ఉంది, దాని తర్వాత ఒక శ్రీకృష్ణ పాండే ఉంది, ఒక సీతారామ కళ్యాణం ఉంది. ఇవాళ తొడగొట్టి చెప్పగలుగుతున్నాను ఈ వీరసింహారెడ్డి సినిమా ఎంత గర్వంగా ఎంత సంతోషంగా ఉందంటే థియేటర్లో కూర్చోప్పుడు రాయలసీమ శ్రీనాథ కవిసార్వభౌముడు రాశాడు రాయలసీమ గురించి. అవన్నీ కూడా ఈ సినిమాలో ఆ వాసన ఆ పగ ఆ చెమట మేము పట్టిన మేము కష్టం కాదు. పాత్రలోకి వెళ్ళినప్పుడు అది కష్టం అనిపించదు మాకు, పాత్రలు పని చేస్తుంటే మా మీద. ఎందుకంటే యాక్టింగ్ ఇస్ నాట్ జస్ట్ క్రయింగ్ షౌటింగ్ ఆర్ గివింగ్ ఏ సాటిస్ఫైయింగ్ లాఫ్, యాక్టింగ్ ఈజ్ సంథింగ్ యువర్ ఎంటరింగ్ ఇన్ టు అదర్ స్పిరిట్స్ హూస్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావెంట్ ఎక్స్పీరియన్స్డ్. మనం ఏమో మాకు తెలియదు ఆ పాత్రలు ఏంటి ఏంటో, ఆత్మలు ఆత్మల్లోకి వెళ్ళిపోతున్నాం.